హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ కాలనీ కుక్కట్పల్లి. ఈరోజు మన ముందల ఉన్నది చూసుకుంటే కనుక లేటెస్ట్ గోల్డ్ స్టేప్లర్. ఈ గోల్డ్ స్టేప్లర్తో అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. సో నార్మల్ స్టేప్లర్కి గోల్డ్ స్టేప్లర్కి చూసుకుంటే కనుక ఈ నార్మల్ స్టేప్లర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది, గోల్డ్ స్టేప్లర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఏ రకంగా అనుకుంటే కనుక ఈ క్వాలిటీ ఏదైతే ఉందో ఇవన్నీ అల్యూమినియంతో తయారు చేసిన పార్ట్స్ అన్నట్టువన్నీ అందులో ప్లాస్టిక్తో తయారు చేసినవి ఉంటాయి. అండ్ ఈ గ్రిప్పు చూసుకుంటే కనుక ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసింది ఉంటుంది. ఇది ఏదైతే ఉందో ఈ దాని మీదనే మనకు పిన్స్ అనేవి పడుతుంటాయి అన్నట్టు, ప్రెస్ చేసినప్పుడు పిన్స్ పడే ప్లేస్ ఇది. ఇది చూసుకుంటే ఇది మోర్ ఫ్లాట్గా ఉంటుంది. మనం వైట్ కలర్లో చూసుకుంటే కొంచెం డోమ్ షేప్లో ఉంటుంది. డోమ్ షేప్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ అదే ఈ ఫ్లాట్ షేప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. రెండవది, ఇందులో 99.9% ఫ్రెన్నిలోని కూడా స్టేప్లర్ ద్వారానే చేసేయచ్చు. అంటే మళ్ళీ సపరేట్గా ఫ్రెన్లోప్లాస్టీ అవసరం లేకుండా గోల్డ్లోనే ఫ్రెన్లో కూడా మనం చేసేసేయచ్చు. ప్లస్ ఈ ఫ్లాట్గా చేయడం వల్ల మోస్ట్ అడ్వాంటేజ్ ఏంది అంటే స్కిన్ సేమ్ ఉంటుంది. డోమ్ షేప్లో చేయడం వల్ల మనం లాగి మనం పిన్ అంటే టై చేస్తామో ఆ టై చేసేటప్పుడు కొంచెం ఎత్తుదిగులు ఉంటుంది. సో బట్ ఇందులో మాత్రం ఎత్తుదిగులు లేకుండా ఈక్వల్గా కట్ అవుతుంది. స్కిన్ అనేది సరౌండింగ్గా చూసుకుంటే సేమ్ షేప్లో కట్ అవుతుంది, సేమ్ లెంత్ కట్ అవుతుంది. బట్ నార్మల్ స్టేప్లర్లో చూసుకుంటే కనుక మనము టై చేసే విధానాన్ని బట్టి కొంచెం హెచ్చు తగులయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ గోల్డ్లో మాత్రం 1% కూడా హెచ్చు తగులయ్యే అవకాశం ఉండదు. ఇది లేటెస్ట్గా తయారు చేసిన స్టేప్లర్. అంటే కొన్ని వేల సర్జరీ చేసిన తర్వాత ఏం మార్పులు చేయొచ్చు అన్నట్టుగా మనము ఆలోచించుకున్నాక ఇది సెకండ్ జనరేషన్గా మనం రిలీజ్ చేయడం జరిగింది. ఈ సెకండ్ జనరేషన్ స్టేప్లర్ చూసుకుంటే కనుక స్కిన్ అనేది అక్యురేట్గా ఉంటుంది. అండ్ పిన్స్ పడే చోట కూడా అందులో ప్లాస్టిక్ ఉంటుంది, బట్ ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే పిన్స్ అనేవి కరెక్ట్గా బెండ్ అవుతాయి అన్నట్టు. అదే ప్లాస్టిక్లు అయితే ఓసారి బెండ్ అయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఓసారి ఎరెక్షన్ అయినప్పుడు సడన్గా ఊడిపోవడాలు జరుగుతుంటుంది, హీల్ కాకముందే ఊడిపోవడం జరుగుతుంది. బట్ గోల్డ్ల అవకాశం అనేది నిల్ అని చెప్పొచ్చు, 100% ఆ గోల్డ్ల అవకాశం ఉండదు. ఇవి చూసుకుంటే కనుక మా ఈ ప్లాస్టిక్లో కావు, ఇవన్నీ అల్యూమినియంతో తయారు చేసినవి ఉంటాయి అన్నట్టు. ఈ స్టేప్లర్ చూసుకుంటే కనుక ఇక్కడ ఒక విండో అనేది మనకు కనిపిస్తుంది. ఈ విండోలో ఏంది అంటే రెండు రకాల అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒకటి, ఎంత చర్మం కట్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. రెండవది, మనం చర్మాన్ని లాగడానికి ఒకవేళ బెలనైటిస్ ఉంది అంటే ఈ డయాబెటీస్లో చూస్తుంటాం, బెలనైటిస్ స్కిన్ చాలా హార్డ్ అయిపోతుంది. ఇట్లా హార్డ్ అయిన వాళ్ళకి చర్మాన్ని లాగడానికి ఈ విండో ఉపయోగపడుతుంది. ఈ విండో నుంచి మనం చర్మాన్ని లాగి టైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. దీని ముందు నాగరికి ఇప్పుడు సిలికాన్ రింగ్ లేదు, ఇది వాడింది కాబట్టి. ఈ సిలికాన్ రింగ్ చూసుకుంటే సేమ్ మన స్కిన్ టైపే మెత్తగా ఉంటుంది. ఆ స్కిన్ టైప్ ఉండడం వల్ల అది హీల్ అయ్యే టైంలో చూసుకుంటే ఆ మెత్తటి సిలికాన్ రింగ్ వలన ఎటువంటి హర్ట్ ఉండదు. అంటే మామూలుగా చాలామంది ఏం చెప్తుంటారంటే ఈ గ్లాన్స్ ముందలకి చర్మం ముందలకి వచ్చేసి కుచ్చుకుంటుంది సార్ మాకని చెప్తుంటారు. బట్ గోల్డ్లో అవకాశమే లేదు, ఎందుకంటే దీనిలో ఉండే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ ఉంటుంది. ఆ సాఫ్ట్ వలన ఎటువంటి కుచ్చుకోవడం కానీ, ప్రికింగ్ సెన్సేషన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ ఉండదు. అండ్ ఇందులో చూసుకుంటే ఈ బ్లేడు చాలా తక్కువ లివర్ ఉంటుంది. ఇందులో ఈ బ్లేడ్ అనేది వెరీ షార్ప్ టైటానియం బ్లేడ్ ఇది. ఈ బ్లేడ్ ఓన్లీ సింగిల్ యూజ్ అండి. ఇది దీనికి వెళ్ళి మనకు పిన్స్ వస్తుంటాయి. ఈ పిన్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఇవి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయడమే కాకుండా ఒకవేళ వాటర్లో తడిపినా చేసినా కానీ ఎటువంటి రస్ట్ కూడా పట్టదు, ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్లో తయారు చేసినాం. అంతేకాకుండా ఈ పిన్స్ అనేవి జిగ్జాగ్లో ఉంటాయి అన్నట్టు. జిగ్జాగ్ అంటే ఏంటి? జిగ్జాగ్ అంటే పిన్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. అంటే ఈ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ కాకుండా మామూలు దానిలో స్టేప్లర్ అయితేనేమో ఈ రకంగా ఉంటాయి, బట్ ఇందులో జిగ్జాగ్లో ఉంటాయి. జిగ్జాగ్లో ఉండడం వల్ల ఏంటి అంటే బ్లడ్ సప్లై అనేది ఆగిపోకుండా, వాపు రాకుండా మధ్యలో నుంచి రక్తం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దీనివల్ల చేసుకోవడం వల్ల, ఈ గోల్డ్ చేసుకోవడం వల్ల పోస్ట్ ఆపరేటివ్ చూసుకుంటే కనుక పోస్ట్ ఆపరేటివ్లో ఎటువంటి వాపు అనేది ఇందులో 100% రాదు. నార్మల్ స్టేప్లర్లో కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ ఇందులో 100% రాదు. సో ఈ గోల్డ్ స్టేప్లర్ ఎవరికైనా పర్టికులర్ కావాలనుకుంటే కనుక మన సెంటర్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. థ్రూఅవుట్ ఇండియాలో ఇది మన పేటెంట్ మీద ఉంది కాబట్టి మన సెంటర్లో తప్ప ఇంకెక్కడ అవైలబుల్గా ఉండదు. అంతేకాకుండా సర్కమ్ క్యూర్ అని చెప్పేసి మనం రీసెంట్గా పాన్ ఇండియాలో స్టార్ట్ చేసాము. డిఫరెంట్ సిటీస్లో కూడా మన సర్కమ్ క్యూర్ పేరు మీద మనకి గోల్డ్ స్టేప్లర్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు హైదరాబాద్లో కాకుండా ఎక్కడైనా బాంబే కానీ బెంగళూరులో ఉంటే మన సర్కమ్ క్యూర్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో పర్టికులర్గా ఈ గోల్డ్ స్టేప్లరే కావాలి అనుకున్న వాళ్ళు మన సెంటర్లో డాక్టర్ విజిట్ అయిన తర్వాత మీరు స్పెషల్గా అడిగి చేయించుకోవాలి, ఎందుకంటే రెగ్యులర్గా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి నార్మల్గా మేము చెప్పము. వైట్ కలర్ స్టేప్లర్స్ వేస్తూ ఉంటాం. ఎవరికైనా పర్టికులర్గా ఈ రకంగా పెయిన్లెస్ ఉండాలి, కంప్లీట్గా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు, హైజీనిక్గా ఉండాలి,
అండ్ అక్యురేట్గా ఉండాలనుకునే వాళ్ళు గోల్డ్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ గోల్డ్ స్టేప్లర్ అనేది ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్లో మాత్రం అవైలబుల్గా ఉంది. ఈ గోల్డ్ ట్రీట్మెంట్ కావాలన్న వాళ్ళు ఫైమోసిస్ కావచ్చు, పారాఫైమోసిస్ కావచ్చు, లేకపోతే ఈవెన్ బెలనైటిస్, బీఎక్స్ఓ, ఏ వరకైనా కానీ ఈ గోల్డ్ స్టేప్లర్ వాడచ్చు. దీనికి ఎటువంటి కాంట్రాఇండికేషన్స్ కానీ లేకుంటే కాంప్లికేషన్స్ కానీ ఎటువంటివి ఏం లేవు. ఈ గోల్డ్ రింగ్తో చూసుకుంటే ఇంకా మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్తో పోలిస్తే కనుక గోల్డ్ స్టేప్లర్లో 7 to 9 డేస్లోనే రింగ్ పడిపోయే అవకాశాలు ఉంటాయి, మనం చేసుకునే క్లీన్నెస్ని బట్టి ఉంటుంది. సో పర్టికులర్గా ఈ గోల్డ్ స్టేప్లర్ కావాలన్న వాళ్ళు ఇందులో 3 to 4 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎనీ టైం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ని అవైలబుల్గా ఉంటాను, నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.